కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బాక్రాపేట నందు ఓ వివాహ కార్యక్రమానికి హాజరై అనంతరం మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మాజీ కల్లుగీత రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు పోలేని పరిస్థితి వచ్చిందని కోస్తా జిల్లాలలో మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తూ వస్తుంటే బ్రహ్మాండమైన ఆదరణ వస్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్మగీతం తప్పదని రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా బాధుడే బాధుడు కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఈరోజు కోస్తా జిల్లాలో పర్యటిస్తున్న మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. కారణం ఏమంటే ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలపై అన్ని రేట్లను పెంచి ఈరోజు బాధుడే బాధుడని ఆయన ఏ విధంగా గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారో అదే విధంగా ఈరోజు ఆయన డబుల్ బాధుడు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్తున్న ప్రతి గ్రామంలో కూడా మహిళలు ముఖ్యంగా హారతలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో ఈరోజు చెప్పాలంటే నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసిన ఇసుక దోపిడీ కానీ లేదంటే ఇంకా భూమాఫియా కానీ ల్యాండ్ మాఫియాలో ఈ నాయకులు కోరుకుపోయినారు. వందలాది వేలాది ఎకరాల్లో కొందరు నాయకుల చేతుల్లోనే ఈరోజు దాగి ఉన్నాయి. చెప్పాలంటే అవన్నీ బహిర్గతం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలు రాబోయే రోజుల్లో చర్మగీతం పాడతారని ఆశిస్తున్నాం. ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో బాధుడే బాధుడు కార్యక్రమాన్ని మేము అందరం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా నాయకులందరం కలిసి కూడా ముగ్గుమ్మడిగా ఈ పార్టీని ఈ ప్రజల ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి వివరించేందుకు రాబోయే రోజుల్లో కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాజపేట నేతృత్వంలో కూడా చెప్పాలంటే కొన్ని ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ నాయకులు ఎక్కడ కూడా గ్రామాల్లో పోయి ప్రజలకు మేము ఇది చేశామని చెప్పి ప్రశ్నించే చెప్పే అధికారం వాళ్ళు కోల్పోయినారు. ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలే వాళ్లకు నోరు మాట రాకుండా కట్టడి చేస్తున్నాయి. ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయానికి మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మేమందరం కూడా ముందుకెళ్లేందుకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరు మండలాల్లో నాయకులందరం కూడా ఒకరోజు ఉమ్మడిగా సమావేశమై రాయపేట నియోజకవర్గంలో రాబోయే కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. చంద్రబాబు నాయకత్వంలో వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.